కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ కేఏ ముని సురేష్ పిళ్ళయ్య గారు రాసిన వరాలత్త గాజులు రే మునుసామి అత్త మండి గట్రా ఆ సమయానికి నేను కారు కడిగే పనిలో ఉన్నాను బాడుగులకు వెళ్ళడానికి బద్దగించిన రోజున కారు కడిగే పని పెట్టుకుంటాను శుభ్రంగా షాంపూ గట్రా వేసి కడుగుతాను లోపల పట్టాలన్నీ తీసి దాదాపు ఉతికినంత పనిచేసి ఆరబడతాను ఇక కారుని ఆరడానికి వదిలేసి ఎంచక్కా మళ్ళీ బండి తీసే మూడొచ్చేదాకా రెస్ట్ తీసుకుంటాను ఒకసారి నేను రెస్ట్ తీసుకోదలిచి బద్దకించిన తర్వాత బ్రహ్మరుద్రాదులు వచ్చినా నాతో స్టీరింగ్ పట్టించలేరు కానీ వరాలత్త సంగతి వేరు అయినా సరే బద్దకించానత్త ఇవాళకి వదిలే అంటే ఏ రిక్షానో మాట్లాడుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏమంత అర్జెంట్ పని నీకు వెళ్దాంలే అంటే తన ప్రోగ్రాం మార్చుకుంటుంది మరే సాకు చెప్పి తప్పించుకో చూసినా తప్పకుండా రావాల్సిందే అనదు వస్తున్నా అనేసి ఓ గంటన్నర దాకా కారు శుభ్రంగా కడుక్కొని నిక్కుతూ నీలుగుతూ వెళ్ళినా కూడా ఏమీ అనదు కానీ ఎందుకో ఆ గొంతు వినగానే గబుక్కున బండి కట్టేయాలని ఉడికెత్తింది కారు మీద అక్కడక్కడా చుక్కలు చుక్కలుగా గుమ్మరించిన షాంపూని తుడిచి బయటేసిన పట్టాల్ని దులిపి లోపల డ్రాయర్ మీద తెల్లలుంగి చుట్టి దండం మీద చేతికి దొరికిన చొక్కా తొడుక్కున్నా వచ్చేటప్పుడు సరుకులు తేండి అనే మాటల్ని చెవినేసుకోకుండా ఇవ్వబోయిన సంచి అందుకోకుండా క్షణాల్లో బండి తీసి వరాలత్త వాకిట్లో పెట్టా వరాలత్త మా ఊళ్ళో కొందరికి మా అమ్మగారు కొందరికి అత్త అమ్మ పిన్ని పెద్దమ్మ అక్క దారంట వెళ్లే ప్రతివాడికి ఏండీ అనే ఆ పదాన్ని పిలుపుపక్కన కలపడం తెలియని నాకు మాత్రం ఉత్త వరాలత్త ఏటవాలుగా ఎర్ర పెంకునేసిన వసారాలోంచి కాస్తంత తల వంచుతూ వాకిట్లోకొచ్చింది వరాలత్త పడమట పతనమైపోవడానికి పరిగెత్తుతున్న సూర్యుడింకా ఎర్రబడలేదు కానీ వరాలత్త ముఖం ఎర్రగా కణకణ మండుతున్నట్టుగా ఉంది పెంకుల కప్పు వాటం వల్ల వచ్చిన నీడ కాదు కట్టుకున్న కుంకుమరంగు చీర మీద పడిన ఎండమెరుపు కాదు లోపల నుంచి వస్తున్న మంట మొహంలో కనిపిస్తోంది ఇంతకుముందు పిలుపులో కూడా అదే వినిపించింది అందుకే నిల్చున్న పళంగా బండి తెచ్చి నిలబెట్టాను ముందువైపు డోరు తీసి నిల్చున్న నేను సంచులు లగేజీల కోసం వసారాలు చూస్తే బాబురావు గారు ఇప్పుడే వచ్చినట్టు ఇంకా ఆఫీస్ వేషంలోనే ఉన్నారు దుస్తులు మార్చుకునే ప్రయత్నం మధ్యలోనే ఉన్నట్టుంది చొక్కా రెండు బొత్తాములు విప్పి ఉంది ఇన్షర్ట్ ఇంకా తీయనే లేదు ఈలోగానే వరాలతో బయలుదేరిపోయినట్టుంది ఉరుము లేకుండానే తగాదా పడ్డారా ఏమిటి కర్మ చాచా బాబురావు గారికి అంత లేదు సిగరెట్ ఫ్యాక్టరీలో మేనేజర్ ఆయన మొహం మీద చిరునవ్వు ఎప్పటికీ చెరగనివ్వని నిమ్మలమైన మనిషి ఇప్పుడు మాత్రం కంగారుగా చూస్తున్నారు అత్తతో ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నారు విసవిస వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది అత్త చెప్పులేనా వేసుకోలే అనుకుంటూ తేవడానికి వసారాలో వెళ్ళబోయాను ముందు బండితి అంటూ గద్దించింది పరుగు పరుగున వచ్చి స్టార్ట్ చేశాను రెప్పుకుంటూ కదిలాం వీధిలోంచి రోడ్డెక్కబోతుండగా మామిడా అంది నేనింకేం అడగలేదు అడ్డుగంట తొక్కాను నా పేరు మీకు తెలుసు నేను గోదారమ్మ కొడుకుని నాకు రెండు ఊర్లున్నాయి ఒకటి తిరుపతి పక్కన పల్లె రెండు బిక్కవోలు అనే బిరుదాంకిన ఓలు గోదావరి జిల్లాలో కాకినాడకు దగ్గరలో ఉంటుంది అది నా అసలు ఊరు పేరు అచ్చంగా నాకు తెలియకపోవడం వల్ల పాతికేళ్లకు పైబడి నేను బిక్కవోలు అల్లుడుగానే బతుకుతున్నాను ఇది ఎలా జరిగిందంటే ఈనాటికి రెండు పుష్కరాలకి ముందు పుష్కరాలకి మా అమ్మ నాన్న నన్ను తీసుకొచ్చారు రాజమండ్రి రేవులో తప్పిపోయాను అప్పటికి నాకు ఐదారేళ్లు మాది ఎంత చిన్నపల్లె అంటే దాని పేరు కూడా తెలియదు నాకు తిరుపతి దగ్గరలో ఉంటుందని మాత్రం తెలుసు మా ఊళ్ళో బడి లేదు అమ్మ నాయన అనే పదాలు తప్ప వాళ్ల పేరు కూడా తెలియదు అలాంటి కష్టంలో ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే వరాలత్త కంటపడ్డాను ముందు నాకు తినడానికి పెట్టి ఏడుపు ఆపించింది మా నాన్నల్ని పట్టుకోవడానికి అప్పటికి చేయగలిగిన ప్రయత్నమంతా చేసింది పొద్దువాలాక నాకంటే కొంచెం పెద్దోళ్లైన తన పిల్లలతో పాటు నన్ను కూడా బిక్కవోలుకు తెచ్చేసింది ఏదో ఒకనాటికి ఆచూకీ తెలియకపోతుందా అని రాజమండ్రి పోలీసులకు అడ్రస్ కూడా ఇచ్చి వచ్చింది కానీ నెలలు గడిచినా నన్ను వెతుక్కుంటూ ఎవ్వరూ రాలేదు ఊరైనా తెలియకుండా ఏం చేసేదిరా ఇక్కడే ఉండిపోతావా అంది ఉంటానత్తా అన్నాను అప్పటికి బెరుకుపోయింది అన్ని రోజుల్లో ఏడ్చే అవసరం కూడా రాలేదు నాకెప్పుడు ఊరివాళ్ళో అత్త బంధువులో నన్ను కొత్తగా ఇంట్లో చూసినప్పుడు ఎవరా అని ఆరా తీసేవాళ్ళు గోదారమ్మ కొడుకు మొన్న పుష్కరాలకి నాకు అప్పచెప్పింది అనేది అత్త ఇంట్లోనే ఉండేవాణ్ణి నన్ను అక్కడే బడిలో వేసింది ఎందుకంటే చెప్పలేను నాకు పెద్దగా చదువు అవ్వలేదు వరాలత్త ఏమీ పురమాయించకపోయినా నాకు తగిన పనులన్నీ ఎగబడి చేస్తూ ఉండేవాణ్ణి చదువు కథలు పురాణాలు పుస్తకాలు చదవడం వరకు వచ్చింది పదో తరగతి ఫెయిల్ అయిన తర్వాత కట్టి మళ్ళీ రాయమంది అత్త నాకొద్దు నేను ఇక చదవను అన్నాను ఏ కళనుందో ఊరుకుండిపోయింది బాబురావు గారితో అప్పుడప్పుడు పొలానికి వెళ్తూ ఉండేవాణ్ణి అక్క అన్న కాలేజీలకు వెళ్ళొస్తూ ఉంటే ఇంటి పనులున్నీ చూసుకునేవాణ్ణి బతుకుదొరలే విధాయకం ఇది కాదురా బాబు అంటూ కారు మెకానిక్ షెడ్లో పనికి కుదిర్చింది వరాలత్త కొంచెం పెద్దోడ్నైనాను వరాలత్త పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసింది ఈలోగా నేను కారు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను నీ బండిని ఒక దారిలో పెట్టాలరా అని పదే పదే అంటూ ఉండేది ఆ రోజుల్లో బాబురావు గారు పనిచేసే సిగరెట్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఆయన రిటైర్ అయి ఇక్కడున్నంతా ఖాళీ చేసుకుని ఉత్తరాదిలో సొంతూరుకి వెళ్ళిపోతున్నారు ఆయన కారు అమ్మకానికి పెడితే బాబురావు గారు ఇంటికొచ్చి వరాలత్తను పర్మిషన్ అడిగారు కొనుక్కుందామని చాలండి మనం తిరిగే ఈ పాటికి సొంతానికి కావాల్సి వచ్చిందా అని తిప్పికొట్టింది అంతలో ఏదో ఆలోచన మెరిసినట్టు సరే బేరం మాట్లాడండి కొందం మునుస్వామి చేతిలో పెడితే వాడు బతికేదో వాడు బతుకుతాడు అంది బాబురావు గారు కాదనిలేదు అసలు వరాలత్త మాటకి ఆయన ఏనాడు ఎదురడం కూడా నేను చూడలేదు నా పేరునే కొన్నారు అలా నేను అద్దెకు కారు తిప్పుకునే అంబాసిడర్ కారు ఓనర్నయ్యాను ఆనక కొన్నాళ్లకు కొత్త ఇండికా కొన్నాను ఆ ఊళ్ళోనే ఒక పిల్లని చూసి కూడా చేసింది ఇంటెనకాల పెరటి కావల కొంత నెల బంజరుగా ఉంటే దాన్ని తీర్చిదిద్ది ఇల్లు వేసుకోమంది ఆ జాగా ఆ ఇంటిని మాత్రం నా పెళ్ళం పేరుతో రిజిస్టర్ చేయించింది గోదారమ్మ కొడుకుగా అడుగుపెట్టిన నాకు వరాలత్త పెట్టిన బతుకు ఇదంతా బండి కట్టరా అంటే ఉన్న పడంగా బయలుదేరకుండా ఎలా ఉంటాను వరాలత్త నిండైన మనిషి అరవై ఆటుండొచ్చు కానీ దిట్టంగా ఉంటుంది నుదుట పావలా కాసంత కుంకుంబొట్టు ప్రతి వారం రాసుకునే పసుపు ఛాయతో నిండుగా కళకళ్ళాడుతూ ఉంటుంది మెడలో పుస్తల తాడుకు తోడు నల్లపూసలు దిట్టమైన కాసులు పేరు చెవులకు రాళ్ల కమ్మలు ముక్కుకు హంస బేసర ఇవన్నీ ఒక ఎత్తు వీటిని మించి రెండు చేతులకు చెరొక డజన్ గాజులు వేసుకుని ఉంటుంది ఎప్పుడూ మొత్తం రెండు డజన్లు బంగారు గాజులే వాటి మధ్యలో ఎన్నడూ మట్టి గాజులు తొడగ్గా నేను చూడలేదు అంతకు మించి నగల పిచ్చి ఉండేది కాదు అత్తకి ఇన్ని ఉన్నాక ఇంకో పిచ్చి కూడా ఉంటుందా అని మీకు అనిపించవచ్చు కానీ సందర్భాన్ని బట్టి తమ తాహుతు తెలియడానికి మెడలో రకరకాల బంగారు గొలుసులు వాళ్ళు నాకు తెలుసు అత్త అవన్నీ ఎరగదు వంటి మీద ఉన్నవి తీసి పక్కన పెట్టగా నేను చూడలేదు ఏవెలా ఉన్నా వరాలత్త గాజులు మాత్రం నాకు చిత్రంగా అనిపిస్తూ ఉండేవి అత్త బంధువుల్లో కూడా అంతకంటే మిక్కుటంగా సంపద వాళ్ళు కూడా అన్నేసి గాజులు వాళ్ళు కాదు పైగా వాటిని మధ్యలో మట్టి గాజులతో కలిపి వేసుకునేవాళ్ళు వరాలత్త అలా కాదు అదే నాకు చిత్రం ఎప్పుడైనా సరదాగా అడిగేవాణ్ణి ఇన్ని గాజులు అత్తా నీకు అని అది కాదురా యదవ బంగారం లక్ష్మీదేవిరా అంటూ మొదలెట్టేది అందరూ పుస్తల నల్ల నల్లపూసలు మాత్రం ఐదోతనం అంటారు కానీ గాజులు కూడా ఏదో తనమేరా కాని రోజులొచ్చి ఆడది మిగిలిపోయినాడు మట్టి గాజులు తొడిగి పగల కొడతారందుకే అందుకే పగిలిపోయే మట్టిగాజులే నేను వేసుకోను పగలగొట్టే రోజనేదే రాకుండా చూసుకోసామి అని ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటా మిన్ను విరిగిపడినా ఏనాటికి చేతుల్లోంచి వీటిని తీయంది కూడా అందుకే అని ఆ బంగారం గాజుల వెనక ప్రేమలు బంధాలు నమ్మకాల కథ చెప్పేది ఇదంతా వరాలత్తకు ఒక చెంప రెండో చెంప వేరే కబుర్లున్నాయి గారి తరహా వేరు సిగరెట్ ఫ్యాక్టరీ కాకుండా ఆయన్ని ఆకట్టుకునేవి మూడే సినిమాలు పుస్తకాలు బ్యాడ్మింటన్ ఆ ప్రపంచంలోంచి ఆయన ఏనాడు బయటికి తొంగి చూడటం కూడా తెలియదు నాకు మహా అయితే ఎప్పుడన్నా పొలం గట్టు దాకా వెళ్ళొస్తూ ఉండేవారు అది కూడా ఏదో వ్యాపకం కోసం అన్నట్టుగానే తప్ప ఎన్నడూ పట్టుమని సేద్యం చేసింది లేదు ఉన్నవన్నీ కౌలుకివ్వడమే ఇంటి పట్టునే ఉండే వరాలత్త మాత్రం చాలా గట్టి కౌలు బేరం మాట్లాడడం నుంచి వసూళ్ల దాకా వచ్చిన సొమ్ముని భద్రపరచటం ఆస్తులు పెంచటం అంతా అత్తే చూసుకునేది అత్త వడ్డీ వ్యాపారం చేసేది వడ్డీ వసూళ్ల దగ్గర చాలా నిక్కచ్చిగా ఉంటుందని పేరు అత్త చేత్తో సొత్తు అప్పు తీసుకున్నవాడు నష్టపోయింది లేదు అత్త హస్తవాస్తి చాలా మంచిది ఆ మాటే నేనంటే ఎందులో హస్తవాస్తే ఏముందిరా తీసుకున్నాడు ఎగైకుండా తీర్చాలని అనుకుంటాం తీర్చగలిగేలాగా వాడు బాగుపడాలని నిండు మనసుతో దేవుణ్ణి కోరుకుంటాం అంతే మనం చేసేది వ్యాపారం ధర్మానికి ఏమన్నా ఇస్తున్నావా అనేది అత్త అలా తేలిగ్గా తీసిపారేస్తుంది కానీ ఆమె ధర్మదేవతే అని నమ్మేవాళ్ళు మా బిక్కవోళ్ళలో చాలామంది ఊరుమ్మడి జనానికి కాదు కానీ తాను ఎరిగిన మనుషుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అత్త చూసుకునేది గతిలేని రోజుల్లో పండగలు వస్తే ఎందరికో బట్టలు కొనేది ఎందరు పెళ్లి కూతుళ్ళకి తనకు తోచినంత బంగారం పెట్టిందో ఈ డబ్బు లెక్కల్లో పద్దుల్లో ఉండేది కాదు బాబురావు గారికి కాదు కదా చివరికి వడ్డీ వసూళ్లకు వెళ్తుండే ఆమె కొడుక్కి కూడా తెలియవు వడ్డనకైనా ఆమెది చెయ్యే నిరంతర అన్నదానం చేస్తూ ఉంటుందని కాదు కానీ ఆ వీధిలో ఏనాడు ఎవ్వరూ పడుకునే పరిస్థితి ఉండేది కాదు అన్నిటిని మించి మరొక సంగతి చెప్పాలి బిక్కవోల్లో ఒక చిత్రమైన ఆచారం ఉండేది పెళ్లి జరిగితే తొలి రోజు అడుగుపెట్టిన కొత్త కోడలికి ఆ ఇంట భోజనం పెట్టరు ఏదో దోషంగా ఎంచేవాళ్ళు ఆ కొత్త దంపతులు తొలి రోజు తమ బంధువులు స్నేహితులు పరిచయస్తుల్లో ఎవరో ఒకరి ఇంట్లో భోజనాలు పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి రావాలి ఇది రివాజు ఊరందరికీ కాకపోయినా తమ పరిచయస్తులు బంధువుల్లో ఎవరింట పెళ్లి జరిగినా ఆ రోజు ఆ దంపతుల్ని వరాలత్త తన ఇంటికే తీసుకువచ్చేది తనే స్వయంగా వండి వడ్డించేది కొత్త బట్టలు పెట్టి వారి ఇళ్లకు సాగనంపేది అందుకే అయిన వారందరికీ ఊరందరికీ కూడా వరాలత్త అంటే ఎంతో ప్రేమ ఇష్టం అత్త గురించి ఆలోచనలు ముసురుకొని ఉండగానే గొల్లల మామిడాడ సెంటర్లోకి వచ్చాను మేత నుంచి మళ్ళిన పశువుల్ని ఊరవతల కొట్టాల్లో కట్టేసి పితికిన పాలతో సైకిళ్ళ మీద ఇళ్లకు వెళ్తున్నారు రైతులు మామిడాడ అంటే మామూలు ఊరు కాదు పోలవరం డ్యామ్ ఆగిపోతుందని సర్కారే గనక వచ్చి అడిగిందంటే అవసరమైన మొత్తం సొత్తు ఈ ఒక్క ఊరు నుంచే సర్దుబాటు చేసేయగలరు కాకపోతే రెండు రూపాయల వడ్డీ గవర్నమెంటోలో గిట్టుతుందో లేదో మరి ఆ లెవెల్లో వడ్డీ వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు రాజయ్య ఇంటికి అంది అనుమానంగా అత్తా అన్నాను నిజమేనా అన్నట్టు మిరపకాయల రాజయ్య అంది స్పష్టంగా గాభరపడ్డాను ఆ కిరాతకుడి ఇంటికి ఇప్పుడెందుకు వెళ్లాల్సి వచ్చినట్టు ఏం జరుగుతోంది ఇక్కడ బండిని రాజయ్య ఇంటి ముందు ఆపుతూ కాళ్లతో సీటు కింద తడిమి చూసుకున్నాను ఏదో పనిపడి నిన్న అక్కడ పెట్టిన పెద్ద ఇనపరించి అక్కడే ఉంది భద్రంగా మిరపకాయల రాజయ్య అసలు పేరు రాజారెడ్డి పుట్టుకతోటే కలిగినోడు కాదు గుంటూరు పక్క పిల్లను పెళ్లి చేసుకున్నాడు ఆలోచన వేళ వాడికి అదృష్టం పట్టింది అత్తగారి ఊరి వైపు నుంచి మిరపకాయల లోడ్లు తెచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి చిల్లర వ్యాపారాలకు అమ్మడం మొదలుపెట్టాడు నెమ్మదిగా నాలుగు డబ్బులు చేరాయి వాటిని చక్ర వడ్డీలకు తిప్పాడు లక్షలు కోట్లయ్యాయి మిరపకారు చిరాకేసింది బాంబర్దిని పిలిచి ఇక్కడనే సెటిల్ చేసి మిరపకాయల వ్యాపారం వాడి చేతిలో పెట్టాడు అచ్చంగా వడ్డీల మీదనే బతకడం ఆస్తులు కూడేయడం మొదలుపెట్టాడు నిజానికి వరాలత్త చేసేది కూడా అదే ఎవరైనా సరే అవసరం పడ్డప్పుడు వారికే అప్పిస్తారు కానీ వరాలత్త అడిగేవాడి అవసరమేంటో విచారించి తీర్చగల తాహుతును గమనించి దాన్ని బట్టే ఇచ్చేది వ్యవహారం నిలకడగా ఉండేది రాజయ్య అలా కాదు కేవలం రాతకోతల్ని తాను పెట్టగల వాడి బలహీనతల్ని చూసి ఇచ్చేవాడు తరచూ తేడా వచ్చేది తాను పోషించే మనుషుల్ని ప్రయోగించి వసూలు చేసేవాడు రక్త మాంసాలతో సహా పీల్ చేస్తాడని పేరు ఇప్పుడు వరాలత్త ఈ కూపంలోకి ఎందుకొచ్చినట్టు ఆ ఇంటి దగ్గర కారు ఆగేటప్పటికీ వరాలత్త మొహం జేవురించుకొని ఉంది దిగి డోరు తీసి పట్టుకున్నాను అత్త దిగింది మామూలుగా అయితే వరాలత్తను ఎవరింటికైనా తీసుకువెళ్తే నేను లోపలికి వెళ్ళను గడపకి వితలి ఉండిపోతాను కానీ ఇవాళ ఎందుకో అత్త వెనకే ఇంట్లోకి అడుగు పెట్టాను వాడి మనుషుల కోసం చూశాను అరుగు మీద ఇద్దరు చింతపిక్కలాడుతున్నారు పర్వాలేదు ఈ ఇద్దరినీ నేనొక్కడినే సంభాలించగలను గడప మీద కాలు పెట్టిందో లేదో వరాలత్త అంత దూరం నుంచి చూసి పరుగు పరుగున వచ్చాడు రాజయ్య అక్క అక్క ఏమిటండి మీరు ఈవేళప్పుడు ఇలా వచ్చారేమిటి కబురు చేస్తే నేనే వచ్చేవాని కదా అంటూ మొహం వెలవెలపోయింది ఊహించని విపత్తు ఏదో హఠాత్తుగా వచ్చిపడినట్టు ఏదో తెలియని భయం వాడి ముఖంలో కనిపిస్తోంది పని మీద వచ్చానురా అంది వరాలత్త అదేమిటండి మీరు పురమాయించండి అని నీళ్లు నములుతూ దాహం పట్రా అంటూ కేకేశాడు వాళ్ళవిడ ఒక గ్లాస్తో మజ్జిగ తెచ్చి బాగున్నారా వదినగారు అంది వరాలత్తకు అందిస్తూ ఆమె అందుకోలేదు వద్దన్నట్టుగా చూసింది నాకు ఒక చెంబుతో నీళ్లు తెచ్చిచ్చింది నేను అందుకొని పక్కనే నిల్చున్నాను హాలంతా శల్య పరీక్ష చేస్తున్నట్టుగా అన్ని మూలలకు పట్టి పట్టి చూస్తోంది వరాలత్త కూర్చుండక్క అంటూ పంచతో ఒక కుర్చీ దులిపాడు రాజయ్య ఆమె కూర్చున్నాక తాను ఎదురు కుర్చీలో కూర్చుని చెప్పండక్క మీరు రావాల్సిన పనే వచ్చిందండి అన్నాడు డబ్బుకి మర్యాద తెలియదు సరే మానం తెలియని రోజులు వచ్చాయి గనక వాడికి అర్థమైపోయింది ఆమె ఎందుకు వచ్చిందో అక్క అది అది ఆరు నెలలుగా వడ్డీలు కట్టకుంటే అంటూ నీళ్లు నములుతున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు అయితే మిల్లు నాకే ఇచ్చేయమంటే ఇన్లేదక్క కయ్యదవా అందుకని నీ అప్పుకు మిల్లు రాసిచ్చేసి వాడిని పెళ్ళం పిల్లలతో అడుక్కు తినమన్నావా బుద్ధి రావాలక్క అందుకే వాడి పీక కోసి తెచ్చుకోరా వరాలత్త మాటలో ఉరుముకి రాజయ్య బిత్తరపోయాడు వాడి కాళ్ళకి గొలుసులే కాడి మెడ మీద పెట్టు దున్నించు అంతేగాని ఆడకూతురు నెత్తుకొస్తావా సిగ్గులేదా అని తనను తాను తమాయించుకుంటూ మాట్లాడుతోంది వరాలత్త బయట ఇద్దరు తటాలను లేచారు రాజయ్య కనుసైగా అందుకొని గడపకు ఆవల అరుగు మీదే ఆగిపోయారు నేను తయారుగా ఉన్నాను చేతిలో నీటి చెంబుంది ఇది చాలు తలలు పగులుతాయి కేసైతే బాబురావు గారు చూసుకుంటారు వెనక గదిలోంచి సన్నగా వెక్కుతున్న చప్పుడు వినపడుతోంది రాజయ్య బెరుగ్గానే భార్య కేసు చూశాడు ఆమె ఆ గదిలోకి వెళ్ళి ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని హాల్లోకి వచ్చింది వంటింటి తలుపు పక్కగా నిల్చున్నారు ఇద్దరు ఆ అమ్మాయి ఓణిలో ఉంది ఎవరా పిల్ల అంటూ కళ్ళు చికిలించి చూశాను మా ఊరి మిల్లు సత్తిరెడ్డి కూతురు నాకు నెమ్మదిగా సంగతి అర్థమవుతోంది కొన్ని క్షణాల నిశ్శబ్దం శబ్దానికి ఒకటే అర్థం ఉంటుంది కానీ నిశ్శబ్దానికి అనేకముంటాయి వరాలత్తలో రౌద్రంగా రాజయ్యలు భయంగా వాడి భార్యలో జగుప్సగా ఆ పిల్లలో దుఃఖంగా నాలో ఆవేశంగా అరుగు మీద ఉన్నవారిలో బహు ఆశ్చర్యంగా ఆ నిశ్శబ్దం తాండవిస్తోంది దాన్ని భంగపరుస్తూ శాంతంగా పూర్తిశాంతంగా అంది ఎంతైందేమిటి లిప్తపాటు ఆగి చెప్పకపోతే ఏమవుతుందోనని భయపడ్డట్టుగా వడ్డీలతో కలిపి నాలుగు లక్షలపైనే అని నసిగాడు వరాలత్త ఆ పిల్లకేసి చూసి ఇటు రామ్మా అంది ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు ఆ పిల్ల అడుగులో అడుగు వేసుకుంటూ వరాలత్త కుర్చీకి వెనక్గా వచ్చి నిల్చుంది బాగా ఏడ్చినట్టుగా కళ్ళు ఉబ్బి ఉన్నాయి ఓని కొంగుతో తుడుచుకుంటోంది వడ్డీ వ్యాపారం అంటే గుణకారాలు కుడికలే కాదురా భాగాహారాలు తీసివేతలు కూడా ఉంటాయి సొత్తులు హెచ్చవుతున్నాయి జమ అవుతున్నాయి అనుకుంటున్నావేమో మనసులు సగమవుతున్నాయి మనుషుల్ని లెక్కల్లోంచే తీసేస్తున్నారు నువ్వు హామీ అంటే ఇక వాడి జోలికి వెళ్ళనక్క థూ అంది కుర్చీలోంచి లేస్తూ వరాలత్త ఆడబిడ్డ మానని వాడు మానం లేనోడే నీ దగ్గర మళ్ళీ హామీనా ఇదిగో ఇప్పుడే తీర్చేస్తున్నా అంటూ తన కుడి చేత్తో ఎడమ చేతికి ఉన్న బంగారు గాజుల్ని పట్టుకుంది వరాలత్త అదేంటక్క అక్క వద్దక్క అలా చేయొద్దండి అంటూ రాజయ్య దురపిల్లిపోతున్నాడు వాడి భార్య పరుగున వచ్చింది వరాలత్త రెండు చేతులు పట్టుకుంది వదినగారు వద్దండి తప్పైపోయిందండి అంటూ వలవలా ఏడుస్తోంది అప్పటికీ ఆ చేతి గాజులన్నీ తీసేసింది వాటిని అలాగే పట్టుకుని కుడి చేతికి ఉన్నవి తీస్తోంది శుక్రవారం పూట నట్టింట్లో మంచిది కాదండి వదినగారు రాజయ్య భార్య బతిమాలితోంది మంచి చెడు శుక్రవారం పూట ఆడకూతుర్ని చెరబట్టి తెచ్చిన మొగుణికి చెప్పలేకపోయావేం అంది మెత్తగానే అవన్నీ తీసి అక్కడ పెట్టింది ఒక్కొక్కటి తులం ఇరవై నాలుగు గాజులు దొంగ చేతిలో పెట్టిన ఐదు లక్షలు వస్తాయి ఉంచు అనా పైసలతో సహా లెక్క రాయించు రెండు రోజుల్లో సొత్తు పంపిస్తా ఇవి తిరిగిచ్చే మొత్తం రెండు చేతులకు ఉన్న రెండు డజన్ల బంగారు గాజులు ఐదోతనానికి గుర్తుగా మెరుగుపట్టడానికి కూడా ఎన్నడూ బయటికి తీయని గాజులు జీవం కోల్పోయినట్టుగా ఉన్నాయి అక్కడ రెండు కుర్చీలకు మధ్య ఉన్న బల్ల మీద వరాలత్త చేతులు మొండిగా బోసిగా దృఢంగా ఉన్నాయి అప్పుడే నెత్తుటి మరకల్లేని యుద్ధం గెలిచినట్టుగా మళ్ళీ అదే నిశబ్దం అనేకానేక భిన్నార్థాలతో వరాలత్తలు నిమ్మళంగా రాజయ్యలో బెరుకుగా వాడి భార్యలో ఏడుపుగా ఆ పిల్లలో ఆనందంగా నాలో అనుమానంగా అరుగు మీద ఉన్నవారిలో బహుశా అవమానంగా ఆ నిశబ్దం తాండవిస్తోంది దాన్ని మళ్ళీ భంగపరుస్తూ వరాలతే మరింత శాంతంగా అంది రాజయ్య భార్యతో శుక్రవారం పొద్దు ఇంటికి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చినారు పో వెళ్ళి కుంకుమ తీసుకురా రాజయ్య భార్య తేరుకొని కళ్ళు తుడుచుకొని కదిలి దేవుడి గదిలోంచి కుంకుమరిణ తెచ్చి అత్తకి బొట్టు పెట్టి కాళ్ళు మొక్కింది తనకు పెట్టిన తరువాత ఆ పిల్ల ఆమె కాళ్ళు మొక్కింది రాజయ్య నిట్రాట్లా ఉండిపోయాడు మేం ముగ్గురం బయటకు కదిలాం సిరికిం చెప్పకుండా చక్రమూషంకు ఎత్తుకోకుండా బయలుదేరిన విష్ణుమూర్తిలాగా చెప్పులైనా వేసుకోకుండానే వరాలత్త బయలుదేరింది ఇందుకన్నమాట కబురు నేను సగం చెప్పకముందే ఉరికి వెళ్ళిపోతివి ఎంత టెన్షన్ ఉంటుందని పెట్టనర కాల్చానిప్పటికీ కారు ఇంటి ముందు ఆగగానే వసారా బాబురావు గారు లేచారు సిగరెట్ కింద పడేస్తూ లోపలికెళ్లం ఆయన లోపలికెళ్ళి చెరోగ్లాసుని ఇళ్లు తెచ్చిచ్చారు నీళ్ల గ్లాసులు అందుకుంటున్నప్పుడు గమనించినట్టున్నారు గాజులతోనే సరిపెట్టావా వడ్డీ కింద చివట్లు కూడా వడ్డించావా అంటూ నవ్వారు వరాలత్త కూడా నవ్వింది చిన్నప్పటి నుంచి నేను ఎరిగి ఉన్నట్టుగా హాయిగా నవ్వింది ఐదు లక్షల దాకా పడొచ్చు రెండు రోజులను చెప్పొచ్చాను ఆ పని చూడండి అంది ఆయన మళ్ళీ వసారా కుర్చీలోకి వెళ్ళిపోయారు అత్త కుర్చీ పక్కనే కింద కూర్చున్నాను నాకు ఇదేం నచ్చలేదత్తా నీ ఐదోతనం అంటా ఉంటావే వాటిని తీసేస్తావా అది కూడా మిల్లులో వచ్చిందంతా పేకాట క్లబ్బులకి పెద్దాపురానికి తగిలేసే ఆ సత్తిరెడ్డి లాంటి ఎదవ కోసం ఇప్పుడు మేఘాలన్నీ తెరిపించాయి గనక నా అభిప్రాయం చెప్పేశాను నా నెత్తి మీద ఒక వేసింది వాడింటిదైతే ఏంటి నా ఇంటిదైతే ఏంటి ఆడకూతుర్రా బంగారాన్ని మించి బతికుండే లక్ష్మీదేవి నా ఐదోతనం దాన్ని కాపాడితే అంతకంటే భాగ్యమా నిండుగా నవ్వుతోంది వరాలత్త బోసిగా ఉన్న చేతులతో కథా ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు కె ఏ పిళ్ళయ్య గారు రాసిన వరాలత్త గాజులు కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు